फ्रेंड्स नमस्कार अंडी वेलकम टू इनफर्मेशन तेलुगु चैनल कोंदर ईपीएफ खाताधारुलु तेलिसी तेलियक चिन्न चिन्न परपाट्ल वल्ल सो पीएफ अमौंट वित्रा चेयडंलो चाला समस्यलैते एदुर्कोंटू उंटारु दांट्लो ओकटि इप्पुडु ई वीडियो तेलुसुकुंदाम वीडियो को लाइक चेयंडि कोत्तगा चूसेवारु सब्स्क्राइब चेयंडि कोंदर पीएफ खाताधारुलु एंटंटे ऑलरेडी वीरिकि यूएन नंबर क्रियेट अयिन तर्वात रेंडु मूडु सार्लु पीएफ अनेदि अड्वांस रूपंलो अप्लाई चेसिन तर्वात మళ్ళీ ఎందుకో ఏమిటో తెలీదు సో డేట్ ఆఫ్ బర్త్ లేదా నేమ్ అనేది కరెక్షన్ చేస్తూ ఉంటారు సో ఎవరో చెప్పారు మా హెచ్ఆర్ చెప్పారు లేకుంటే ఎవరో చెప్పారు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి డీటెయిల్స్ కరెక్ట్గా లేకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్లో కరెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు ఓకే ఆధార్లో కరెక్షన్ చేయడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏమిటో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనం ఒక అకౌంట్ ఇక్కడ చూసాము వీరు గతంలో నేనే రెండు మూడు సార్లు వీరికి పిఎఫ్ అప్లై చేశాను పిఎఫ్ క్లెయిమ్ కూడా సెటిల్ అయింది ఇప్పుడు అప్లై చేస్తుంటే సో వీళ్ళకి ఏంటంటే పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయింది ఓకే ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి సో ఇప్పుడు వీరు ఏం చేశారు ఆధార్లో కరెక్షన్స్ అనేవి చేశారు సో ఇప్పుడు చూడండి మనకు ఏ విధంగా ఎర్రర్స్ వస్తూ ఉంటాయో సో ఇక్కడ నేను ముందుగా గూగుల్ ఓపెన్ చేశాను యూఏఎన్ లాగిన్ అని ఎంటర్ చేశాను దాని తర్వాత మనకు కింద ఈ పేజ్ వస్తుంది దీనిపైన నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ దగ్గర యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఉంటేనేమో ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు సో ఇప్పుడు వీరు ఆధార్లో కరెక్షన్ చేశారు కాబట్టి సో పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఆ పాస్వర్డ్తో మనము లాగిన్ అవ్వలేం మరి ఇప్పుడు ఎలా అంటే కొత్త పాస్వర్డ్ అనేది మనము క్రియేట్ చేసుకోవాలి అంటే ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకే మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి ఇప్పుడు ఒకసారి ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించినటువంటి యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను వారికి సంబంధించినటువంటి యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను ఇప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము చూడవచ్చు ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేము డేట్ ఆఫ్ బర్త్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసి వెరిఫై మీద మనము క్లిక్ చేస్తాం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏమవుతుందంటే చూడొచ్చు ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి నేము అలానే డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసి వెరిఫై మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు వీరైతే బేసిక్ డీటెయిల్స్ అనేవి కరెక్షన్ చేశారు సో ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయడంతో చూడండి మనకు కింద ఒక ఎర్రర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ద అబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ది సిస్టమ్ కైండ్లీ కాంటాక్ట్ ఎంప్లాయర్ అని ఇక్కడ మనకు వచ్చింది అంటే ఏంటి పైన మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిస్టంలో ఉన్నటువంటి డీటెయిల్స్ తోటి మ్యాచ్ కావడం లేదు ఎందుకంటే ఇక్కడ వీరు నేమ్ చేంజ్ చేశారు అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్షన్ అనేది చేశారు యాక్చువల్లీ మీకు గతంలో మీకు యూఏఎన్ నెంబర్లోకి మీరు యాక్టివేట్ లేకుండా యూఏఎన్ నెంబర్లోకి మీరు లాగిన్ అవ్వడం లేదు అంటే మీరు కరెక్షన్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు కానీ ఆల్రెడీ మీకు యూఏఎన్ నెంబర్లోకి మీరు మీరు లాగిన్ అవుతున్నారు పిఎఫ్ బ్యాలెన్స్ చూస్తున్నారు అలానే పిఎఫ్ కూడా విత్డ్రా చేస్తున్నారు అంటే మీరు ఎటువంటి కరెక్షన్స్ అనేవి చేయొద్దు వీరు చెప్పారు వారు చెప్పారు అనేసి కొందరికి ఎలా ఉంటుందంటే ఎస్ఎస్సి టెన్త్ క్లాసు మెమోలో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉండొచ్చు లేదంటే నేమ్ రాంగ్ ఉండొచ్చు ఆధార్లో డిఫరెంట్ ఉండొచ్చు కానీ మీరు ఆధార్లో ఉండే డీటెయిల్స్ తోటి ఆల్రెడీ మీరు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నారు పిఎఫ్ బ్యాలెన్స్ చూస్తున్నారు పిఎఫ్ కూడా విత్డ్రా చేయగలుగుతున్నారంటే ఆధార్లో మీ ఎస్ఎస్సి మెమోలో కరెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఆధార్లో ఎటువంటి కరెక్షన్స్ అనేవి చేయవద్దు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నారు ఓకేనా ఈపీఎఫ్ బ్యాలెన్స్ కూడా చూస్తున్నారు పిఎఫ్ను కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఓకేనా కానీ ఎవరో చెప్పారు ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి అక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలని ఇలా కరెక్షన్ చేశారంటే మీకు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది జాయింట్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది మీ పిఎఫ్ ఆఫీసు నియర్ బై ఉంటే ఓకే కానీ కొందరికి అందుబాటులో ఉండదు వేరే డిస్టిక్లో ఉండొచ్చు లేదంటే వేరే స్టేట్లో ఉండొచ్చు అటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు సో మరి ఎవరు కరెక్షన్ చేసుకోవాలి అంటే
మీరు అసలు పిఎఫ్ బ్యాలెన్స్ చూడలేకపోతున్నారు, పిఎఫ్ని విత్డ్రా చేయలేకపోతున్నారు, పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు, అలానే పిఎఫ్కి సంబంధించినటువంటి కేవైసీ మీరు చేయలేకపోతున్నారు. కేవైసీ అంటే ఏంటి? బ్యాంక్ డీటెయిల్స్ లేదా పాన్ డీటెయిల్స్ మీరు లింక్ చేయలేకపోతున్నారు. ఇలా ఉన్నప్పుడు మాత్రం మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవడంలో ఎటువంటి తప్పేమీ లేదు. కానీ ఆల్రెడీ మీరు ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి పిఎఫ్ విత్డ్రా కూడా చేస్తున్నారు, అయినా కూడా మీరు ఎవరో చెప్పారనేసి మీరు ఈ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ చేయడం వల్ల ఈ విధంగా మీరు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం అనేది జరగదు. సో ఇప్పుడు లాగిన్ అవ్వలేరు కాబట్టి ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉండి పిఎఫ్ విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు పిఎఫ్ని మీరు విత్డ్రా చేయలేరు, పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయలేరు, పిఎఫ్కి సంబంధించినటువంటి ఎటువంటి సర్వీసు ఆన్లైన్లో మీరు చేయలేరు. ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఎవరో చెప్పారనేసి పిఎఫ్లో మాత్రం, ఆధార్లో మాత్రం కరెక్షన్స్ అనేవి చేయవద్దు. మీకు తెలియకపోతే ఆధార్ మీరు పిఎఫ్ ఆఫీస్ కన్సల్ట్ అవ్వండి లేదా మీ హెచ్ఆర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు సరైన వివరాలు అనేవి అందిస్తారు. సో ఈ విధంగా మీరు కరెక్షన్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే ఎదుర్కొంటారు, పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేయడంలో చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. ఓకే, ఇదండి వీడియో. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.